కొన్ని కొన్ని విషయాలు మన ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా చేస్తాం. ఎందుకంటే యంగ్ ఏజ్లో మనకేమీ కాదు కాబట్టి. కానీ గుర్తుపెట్టుకోండి, మనకున్న హ్యాబిట్స్ మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో నిర్ణయిస్తుంది. కొంత ఏజ్ తర్వాత మన హ్యాబిట్స్లో ఉండే లోపాలే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్గా మారుతాయి. నడవలేకపోవడం, తినలేకపోవడం, నిద్ర రాకపోవడం, రోజంతా ట్యాబ్లెట్స్తోనే బ్రతకడం, నచ్చింది కాదు కదా పూర్తిగా ఉప్పు కారం కూడా వేసుకొని తినలేని పరిస్థితికి వస్తాం. అందుకే చిన్న చిన్న హ్యాబిట్స్ని సరి చేసుకుంటే వీటిలో చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. వీడియోని పూర్తిగా చూసి మార్చుకోవాల్సిన హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మార్చుకోండి. చేతుల పట్టులు పేల్చడం. మనలో చాలామందికి ఉన్న అలవాటు చేతుల పట్టులు పేల్చడం. ఇలా చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటా అని వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు నాకు రెండు రీసెర్చెస్ కనబడ్డాయి. ఈ రెండు రీసెర్చెస్ కూడా రెండు కొత్త కొత్త విషయాలను చెప్పాయి. అవి తెలుసుకునే ముందు అసలు పట్టులు పేల్చేటప్పుడు సౌండ్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఎముకల జాయింట్స్ మధ్య చిన్న చిన్న గాలి బుడగలు ఉంటాయి. ఇవి మనం నొక్కినప్పుడు టప్ మన సౌండ్ చేసి పేలుతాయి. ఆ సౌండే మనం పట్టులు పేల్చినప్పుడు మనకు వినబడేది. కానీ ఈ బుడగలు తిరిగి మళ్ళీ ఫామ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అందుకే వెంట వెంటనే పట్టులు పేల్చడం కుదరదు. సో ఇప్పుడు ఆ రెండు రీసెర్చెస్ గురించి తెలుసుకుందాం. అందులో ఒక రీసెర్చ్ ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితం మొత్తం కూడా ఒక హ్యాండ్ పట్టులు పేల్చేవాడు, ఇంకో హ్యాండ్కి పట్టులు పేల్చేవాడు కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు ఉంచాడు. ఆ తరువాత రెండు చేతులకి ఎక్స్రేస్ తీయగా రెండు చేతుల యొక్క జాయింట్ స్ట్రక్చర్ సేమ్గానే ఉన్నాయి. సో ఈ రీసెర్చ్ ప్రకారం మీరు ఎన్ని సంవత్సరాలు పట్టులు పేల్చినా మీ చేతులకి ఏ ప్రాబ్లం కూడా లేదు. సో ఇప్పుడు సెకండ్ రీసెర్చ్ గురించి వినండి. ఈ రీసెర్చ్లో పట్టులు పేల్చేవారు కొందరిని, పట్టులు పేల్చిన వారు కొందరిని తీసుకున్నారు. వాళ్ళ యొక్క హ్యాండ్ గ్రిప్స్ చెక్ చేయడం మొదలుపెట్టారు. దీని ప్రకారం తెలిసింది ఏంటంటే, పట్టులు పేల్చేవాళ్ళు పట్టులు పేల్చిన వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి హ్యాండ్ గ్రిప్ తక్కువగా ఉంది. సో పట్టులు పేల్చే కొద్దీ మనకు హ్యాండ్ గ్రిప్ అనేది తగ్గిపోతూ ఉండడం వీళ్ళు గమనించారు. ఈ రీసెర్చ్ ప్రకారం హ్యాండ్ జాయింట్ స్ట్రక్చర్లో చేంజ్ ఉండకపోవచ్చేమో కానీ హ్యాండ్ గ్రిప్లో మాత్రం చేంజ్ వస్తుంది అని చెప్పారు. సో మీకు ఈ ప్రాబ్లం ఫ్యూచర్లో ఉండకూడదు అనుకుంటే ఇలా పట్టులు పేల్చడం మెల్లమెల్లగా తగ్గించండి. ఇయర్బడ్స్ వాడడం. మీరు ఇయర్బడ్స్ వాడి గులుము తీస్తున్నారా? మానేయండి, వెంటనే మానేయండి. నేను ఈ విషయం కోసం దాదాపు 5 వెబ్సైట్స్ చెక్ చేశాను. అందులో అందరూ కూడా మొట్టమొదటి చెప్పిన విషయం, ఇయర్బడ్స్ వాడడం ప్రమాదకరమే కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు అని. ఇయర్బడ్స్ ఇయర్వాక్స్ని ఇంకా లోపలికి తోస్తాయి. మన చెవి నుండి ఎంత ఇయర్వాక్స్ ఇయర్బడ్స్తో బయటకు వస్తుందో అంతకన్నా ఎక్కువ లోపలికి వెళ్ళి చెవిలోని సెన్సిటివ్ పార్ట్స్ని దెబ్బతీస్తాయి. మీ జీవితంలో తిరిగి వినలేని స్థితికి చేరుకునేలా చేస్తాయి. సరే, మేము ఇయర్బడ్స్ పెట్టుకునేటప్పుడు లోపల వరకు పెట్టము అని మీరు అనుకోవచ్చు. కానీ యాక్సిడెంట్స్ ఆర్ యాక్సిడెంట్స్. నేను వెబ్సైట్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు అందులో ఒక ఇయర్ ఎక్స్పర్ట్ తన యొక్క కేసు గురించి షేర్ చేసుకున్నాడు. అందులో ఒక అమ్మాయి ఇయర్బడ్స్ పెట్టుకుంటూ అనుకోకుండా అది లోపల వరకు దూచేసింది. అంతే, అది ఇయర్ క్యానల్ దగ్గర వరకు వెళ్ళి విపరీతమైన నొప్పి వచ్చేలా చేసింది. తన అదృష్టం ఏంటంటే లోపల పార్ట్స్కి ఏమీ కాలేదు. సర్జరీ చేసి తనకు వినిపించేలా చేశారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అది గనక కొంచెం లోతులుగా వెళ్ళుంటే తన జీవితంలో మరి వినిపించేది కాదు. సరే, ఇయర్బడ్స్ వాడకూడదు, మరి ఏం చేయాలి? మన చెవి తనంతట తానే ఇయర్వాక్స్ని క్లీన్ చేసుకుంటుంది. ఇంకా మీ చెవి మొత్తంలో 90% కూడా ఇయర్వాక్స్ నిండిపోయినా సరే వినికిడి శక్తికి ఏ ప్రాబ్లం ఉండదు. ఇయర్వాక్స్ ఇంకా బాగా ఎక్కువైపోతే చెవిలో దురదలు, చెవులు నిండుగా ఉండడం లాంటివి మీకు తెలుస్తుంది. అది కూడా రేర్గా ఉంటుంది. ఆ సమయంలో ENT డాక్టర్స్ని మీరు కలిస్తే వాళ్ళు ఏ ప్రాబ్లం కూడా లేకుండా గులిమి తీస్తారు. మీరు ఇయర్బడ్స్ వాడితే ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇయర్వాక్స్ అనేది మన చెవిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు పూర్తిగా ఇయర్వాక్స్ని బయటికి తీసినట్లయితే అది కూడా మీ చెవికి డేంజరే. ఇయర్బడ్స్ వాడేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి. నో స్పీకింగ్. ముక్కులో వేలు పెట్టి ముక్కుని క్లీన్ చేసే అలవాటు మనలో కొందరికి ఉంటుంది. అది అనుకోకుండా హ్యాపీగా మారిపోతూ ఉంటుంది. స్ట్రెస్లో కానీ టెన్షన్లో కానీ ముక్కులో వేలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మన చేతులు ఎక్కడెక్కడో పెడుతూ ఉంటాం. అక్కడ బ్యాక్టీరియా, వైరస్ సింపుల్గా ముక్కులో నుంచి లోపలికి వెళ్తూ ఉంటాయి. ఇంకా తరచూ వేలు పెడుతూ ఉండడం వలన ముక్కులోని కణజాలం కూడా దెబ్బతింటుంది. ఇలా చిన్న చిన్న అలవాట్లే కొన్ని కొన్ని పెద్ద పెద్ద ప్రమాదాలు దారితీస్తాయి. సో ఇలాంటి అలవాటు ఒకవేళ ఉంటే దాన్ని వీలైనంత వరకు మానడానికి ప్రయత్నించండి. మాంసంని ఎక్కువగా తినడం. ఈ విషయం సద్గురు గారు రాసిన ఇన్నర్ ఇంజరీని బుక్లోనిది.
మన శరీరంలో 3% మాత్రమే మాంసకృత్తులతో తయారు చేయబడింది. మాంసంలో ఉండే అధిక మోతాదులో ఉన్న మాంసకృత్తులు జీర్ణమయ్యేటప్పుడు మన శరీర అవసరాల కోసం కొంత ఉపయోగించుకుంటాయి. ఆ తర్వాత మిగిలినదంతా నెమ్మదిగా కదులుతూ శరీరానికి బద్ధకాన్ని కలుగు చేస్తాయి. వీటి వలన శరీర జీవకణాలు వాటి యొక్క పునరుత్పత్తి నెమ్మదిస్తుంది. ఇంకా మనిషి గ్రహణ శక్తి కూడా తగ్గిపోతుంది. సో మాంసం తినండి, కానీ మరీ ఎక్కువగా తీసుకోవడం వలన మన శరీరానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎక్కువసేపు ఒంటరిగా కూర్చోవడం. ఈ మధ్య కాలంలో ప్రతి విషయానికి కూడా బాధపడేవాళ్ళు, డిప్రెషన్లోకి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ ఒంటరిగా ఎక్కువసేపు కూర్చోవడం. ఎప్పుడూ ఫోన్లో ఉంటూ చాలాసేపు ఒంటరిగా ఉండడం అనేది బ్రెయిన్కి నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుందని చాలా రీసెర్చెస్ చెప్తున్నాయి. ఇంకా చాలాసేపు సోషల్ మీడియాతో గడపడం, ఎక్కువసేపు నెగిటివ్ న్యూస్లు చూడడం, ఇలాంటివన్నీ కూడా మనలో డిప్రెషన్ని మరియు యాంగ్జైటీని పెంచుతాయి. జాగ్రత్త, మీ స్నేహితులతో ఉండడానికి ట్రై చేయండి. ఇంకా వర్క్ పేరుతో గంటలు గంటలు కూర్చొని ఉండడం, గేమ్స్ ఆడుతూ ఉండడం, ఎక్కువసేపు ఒకచోట కూర్చోవడం, ఇవన్నీ చాలా ప్రమాదకరం. కనీసం గంట గంటకి లేచి నడవడమైనా చేయండి. నెయిల్ పాలిష్ పెట్టుకోవడం. నెయిల్ పాలిష్లో డీబీపీ, టైలిన్, ఫార్మాల్డిహైడ్ అనేవి కామన్గా ఉంటాయి. తరచూ పెట్టుకుంటుంటే ఇవి షార్ట్ టర్మ్గా కొన్ని ఎఫెక్ట్స్ ఇస్తాయి. ఇవి ప్రాబ్లమ్సే అయినా సరే అంతగా కాదు. కానీ రీసెంట్ రీసెర్చెస్లో తేలింది ఏమిటంటే, కొన్ని కంపెనీస్ ఈ గోల్డ్ రంగులో వాళ్ళ బ్రాండ్ మీద మెన్షన్ చేయకుండా ట్రైఫినైల్ ఫాస్ఫేట్ని కలుపుతున్నాయి. ఇవి నెయిల్ పాలిష్లో పెట్టుకుంటున్న ప్రతిసారి మన శరీరంలో కొద్ది కొద్దిగా చేరుతాయి. మీరు తరచుగా పెట్టుకుంటుంటే దీనివల్ల దురదలు అండ్ స్కిన్ ర్యాషెస్ అనేవి అవుతాయి. ఇంకా ఎక్కువ మోతాదులో ఉండడం వలన లివర్ అండ్ కిడ్నీస్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. సో అకేషనల్గా పెట్టుకోవచ్చేమో కానీ తరచుగా పెట్టుకోవడం డేంజరే. మూత్రాన్ని ఆపుకోవడం. సినిమా క్లైమాక్స్ ఉందనో, గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉందనో అర్జెంటుగా యూరిన్ వచ్చినా వెళ్ళకపోతే అది మీ యూరిన్ బ్లాడర్ వీక్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు యూరిన్ కొంచెం వచ్చినా మీరు ఆపుకోలేని పరిస్థితికి వస్తారు. ఇంకా బ్లాడర్ నుండి యూరిన్ పూర్తిగా రాదు, గుర్తుపెట్టుకోండి. యూరిన్ అనేది బ్లడ్ని క్లీన్ చేశాక వచ్చేది. చాలా ప్రాబ్లమ్స్ కిడ్నీతో ముడిపడి ఉంటాయి. ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఇందులో మీకు ఏ బ్యాడ్ హ్యాబిట్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.